నమో భగవతే వాసుదేవాయ. తిరుమలలో పాపనాశనం, ఆకాశగంగ ఇలాంటి తీర్థాలు ఉన్నాయన్న సంగతి మనందరికీ తెలుసు. కానీ తిరుమలలో ముఖ్యంగా 108 తీర్థాలు ఉన్నాయన్న సంగతి చాలామందికి తెలియదు. వాటిలో ముఖ్యమైనది జాబాలి తీర్థం. ఈ జాబాలి తీర్థం ప్రకృతి నడుమన చూడడానికి చాలా ఆనందంగా, మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అసలు ఈ తీర్థానికి జాబాలి తీర్థం అని పేరు ఎలా వచ్చిందో ఒక్కసారి మనం చూద్దాం. ఈ జాబాలి తీర్థం ఉన్న ప్రదేశం హనుమంతుడు పుట్టిన ప్రదేశంగా అందరూ నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు శ్రీరామచంద్రమూర్తి అవతారానికి వెళ్తున్నప్పుడు ఆ సర్వేశ్వరుడు కూడా శ్రీరాముడికి కాపలాగా ఉండాలని, హనుమత్ రూపంలో వెళ్ళాలని నిశ్చయించుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి జాబాలి మొట్టమొదటిసారిగా ఆ హనుమత్ రూపాన్ని దర్శించాలని ఘోరమైన తపస్సు ఇక్కడ చేస్తాడు. దానికి రుద్రుడు కరుణించి ఈ హనుమత్ రూపాన్ని ముందుగా జాబాలికి చూపిస్తాడు. ఆ విధంగా ఆ హనుమత్ రూపాన్ని మొట్టమొదటిసారిగా దర్శించుకున్న మహాపురుషుడు ఈ జాబాలి. అందరూ ఈ తీర్థాన్ని జపాలి తీర్థం అంటారు. అక్కడ కూడా అలాగే రాసి ఉంటుంది, కానీ యాక్చువల్గా దీని అసలు పేరు జాబాలి తీర్థం. ఇంకో కథనం ఏంటంటే, జపం వల్ల హనుమత్ రూపాన్ని పొందాడు కాబట్టి ఇక్కడ ఈ ప్రదేశాన్ని జాపాలి అని అంటారని కొంతమంది చెప్తూ ఉంటారు. శ్రీరామచంద్రమూర్తి రావణ సంహారం తర్వాత సీతామహాతల్లితో కూడి ఈ దండకారణ్యంలో, ఈ ప్రదేశంలో కొంతకాలం సంచరించాడని చెబుతూ ఉంటారు. ఇక్కడ ఈ గుడికి వెనకాతల 2 ముఖ్యమైన జలపాతాలు ఉంటాయి. దాంట్లో ఒకటి హనుమత్ జలపాతం, 2 సీతా జలపాతం. ఈ 2 జలపాతాలు కూడా గుడి ముందరగా ఉన్నటువంటి ఒక సరస్సులో కలుస్తాయి. దీనిని రామగుండము అంటారు. ఇక్కడ విశేషమైనటువంటి సరస్సు. ఈ సరస్సులో ఎవరైనా స్నానం చేస్తే సర్వ రోగాలు పోతాయని ఒక చాలా నమ్మకం ఉంది. చాలామంది మహాపురుషులు ఈ ప్రదేశంలో తపస్సు చేశారు. ఈ ప్రదేశానికి చాలా విశేషం ఉంది. ఇంకొకటి ఏంటంటే, మన హతీరామ్జీ బాబా కూడా ఇక్కడ తపస్సు చేసే ఆ వెంకటేశ్వర స్వామిని మొట్టమొదటిగా సాక్షాత్కారం చేసుకున్నాడని చెబుతారు. అందుకే ఇక్కడ హతీరామ్జీ బాబా మఠం కూడా ఉంటుంది. సర్వ రోగాలని, సర్వ భయాలని తొలగించే ఆ హనుమంతుణ్ణి ఈ జాపాలి తీర్థంలో ఈసారి మీరు తిరుమల వచ్చినప్పుడు తప్పకుండా సందర్శించండి. ఆయన కృపకి పార్థులవుతారని ఆశిస్తున్నాం.